కర్నూలు జిల్లా రాజకీయాల్లో తమకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది భూమా కుటుంబం. భూమా శేఖర్ రెడ్డి, భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డిలు ఆళ్లగడ్డ నంద్యాల నుంచి ప్రాతినిధ్యం వహించి జిల్లా రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. టీడీపీలో రాజకీయాలు ప్రారంభించి జిల్లా పార్టీలో కీలక పాత్ర పోషించారు. అనంతరం పీఆర్పీలో చేరి రాజకీయ జీవితాన్ని కొనసాగించారు. పీఆర్పీ నుంచి కూడా ఆళ్లగడ్డలో శోభా నాగిరెడ్డి విజయం సాధించారంటే వారి సత్తా ఏంటో అర్థం చేసుకోవచ్చు. అయితే పీఆర్పీ కాంగ్రెస్లో విలీనం కావడం, జగన్ వైసీపీని స్థాపించడంతో భూమా నాగిరెడ్డి దంపతులు వైసీపీలో చేరారు. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నంద్యాల ఆళ్లగడ్డ నుంచి భూమా దంపతులు గెలుపొందారు. అయితే భూమా నాగిరెడ్డి భార్య శోభా నాగిరెడ్డి కారు ప్రమాదంలో మరణించిన తర్వాత వాళ్ల జీవితం అంతా తారుమారైంది. శోభా నాగిరెడ్డి చనిపోయే వరకు వైసీపీలోనే ఉన్నారు. కానీ అమ్మ చనిపోయిన తర్వాత భూమా అఖిలప్రియ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత తండ్రితో సహా భూమా అఖిలప్రియ టీడీపీలో చేరడం జరిగింది. టీడీపీ ప్రభుత్వంలో అఖిలప్రియ మంత్రిగా పనిచేశారు. చిన్న వయసులో పెద్ద బాధ్యతను మోశారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో భూమా కుటుంబానికి మంచి పేరుంది. ఆ పేరుతోనే వాళ్లు గత దశాబ్దాలుగా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో గెలుస్తూ వస్తున్నారు. 2014 ఎన్నికల్లో ఆమె వైసీపీ తరపున గెలిచి తర్వాత టీడీపీలో చేరారు. ఆ తర్వాత మంత్రి పదవి చేపట్టారు. అంతలోనే తన తండ్రి భూమా నాగిరెడ్డి కూడా మరణించారు. తర్వాత ఆమె ఒక్కరే రాజకీయాల్లో చక్రం తిప్పారు. కానీ మొన్నటి ఎన్నికల్లో టీడీపీ నుంచి ఓడిపోయారు. దీంతో ఆమె పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. మళ్లీ తన సొంత గుడికి వెళ్లాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఆళ్లగడ్డలో ఓటమి ఎరుగని భూమా ఫ్యామిలీకి మొన్న టీడీపీ నుంచి పోటీ చేసి ఓటమి ఎదురవ్వడంతో టీడీపీని వీడాలని ఆమె నిర్ణయించుకున్నట్లు సమాచారం. మరి ఆమె మళ్లీ తన సొంత గుటికి వెళ్తారా లేదా అనే దానిపై జిల్లాలో చర్చ జరుగుతోంది. ఓవైపు ఏపీ సీఎం జగన్ మాత్రం నాయకులను ఎవరిని వైసీపీలో చేర్చుకోమని చెబుతున్నారు. ఎమ్మెల్యేలను చేర్చుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా వాళ్లు తమ పదవికి రాజీనామా చేసి ప్రజల తీర్పు కోరాలని అంటున్నారు. అయితే భూమా కుటుంబానికి విజయమ్మతో మంచి అనుబంధం ఉంది. దీంతో ఆమెను సంప్రదించి వైసీపీలో చేరాలని అఖిలప్రియ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే భూమా కుటుంబం వైసీపీలోకి వస్తే శిల్ప, గంగుల, ఇరిగేల కుటుంబాలు సమ్మతించకపోవచ్చని అంటున్నారు. మరి అఖిల ఆవేదనను జగన్ అర్థం చేసుకుని వైసీపీ కండువా కప్పుతారా లేదా అనేది కర్నూలు రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.